खम्मम जिल्लालो मंकीपॉक्स कलकलं रेपिंदी। खम्मम रूरल मंडलं अरेंपुल ग्रेनेड फैक्टरी कार्मिकुडिगा पनिचेस्तुन्न उत्तर प्रदेश ओ व्यक्तिलो मंकीपॉक्स लक्षणालु गुर्तिंचारु। दींतो अतन्नि खम्मम प्राइवेट हास्पिटल को तरलिंचि चिकित्स अंदिस्तुन्नारु। जिल्ला वैद्य आरोग्य शाख अधिकारुल सूचनतो अतन्नि हैदराबाद को तरलिंचारु। इटीवले कामारेड्डी वासिकि वायरस लक्षणालु कनिपिंचडंतो अंदरु आंदोलन चेंदगा ताजागा अतनिकि नेगटिव रावडंतो ऊपिरि पीलुचुकुन्नारु। ईलोपे खम्मंलो मरो व्यक्तिकि मंकीपॉक्स लक्षणालु उन्नट्लु गुर्तिंचारु। ప్రస్తుతం ఇతన్ని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు। हाथ बताओ। गंट कृतम संदीप 35 इयर्स सन आफ महावीर रेसिडेंट आफ आरेपल प्रस्तम आरेपल वर्कर आये ग्रानेट वर्कर का पाचे 20 तारीख ना उत्तर प्रदेश वेल्लिचारे वर्वा फीवर वीवर तरवा ఒంటిమీద దద్దుర్లు వచ్చాయి। అవి లుక్స్ లైక్ ఏంటంటే అవన్నీ కూడాను సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ మంకీపాక్స్ లాగానే అనిపించి ప్రైవేట్లో ఉన్నటువంటి డాక్టర్ బాబురావు శ్రీ పూజ హాస్పిటల్ అందులో ఉన్నటువంటి డాక్టర్ గారు చూసి ఆ కేసు చూసిన తర్వాత సస్పెక్టెడ్ కేసు। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు। రజనీకాంత్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది, దానికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయల్స్ ఏంటి? స్వాతి, ఖమ్మం జిల్లాలో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి రావడంతో కొంచెం ఖమ్మం జిల్లాలో కలకలం రేపిందని చెప్పొచ్చు। ఉత్తరప్రదేశ్ సంబంధించిన యువకుడు ఖమ్మం రూరల్ మండలం గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు। ఈ స్లాబ్ ఫినిషింగ్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు। గత ఈ నెల 21వ తేదీన మాత్రం ఉత్తరప్రదేశ్ వెళ్లి అతను ఆరెంపలకు చేరుకున్నాడు। ఆరెంపలకు చేరుకోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో అతనికి ఫీవర్ వచ్చినట్టు చెప్తున్నాడు। నిన్న మధ్యాహ్నం సమయంలో ఫీవర్ వస్తే స్థానిక ఆరెంపీ డాక్టర్తో చికిత్స చేయించుకోవడం, అనంతరం ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మాత్రానికి ఖమ్మం పట్టణంలోని మయూరి సెంటర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు। తన ఒంటిపై దద్దుర్లు, చేతి భాగంలో పొట్ట భాగంలో అంతా దద్దుర్లు రావడంతో మాత్రానికి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి దగ్గరికి వెళ్ళడంతో మాత్రం ఆ వైద్యుడు పరిశీలించి ఏమంటే డిఎండిహెచ్ సమాచారం అందించడం మాత్రం డిఎండిహెచ్ సూచనల మేరకు ఆ ప్రైవేట్ వైద్యుడు కాస్త ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు। మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రానికి అతన్ని వాళ్ళు పరిశీలించారు। వైద్యుడు డిఎండిహెచ్ ఆదేశాల మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వాళ్ళందరు డాక్టర్లు పరిశీలించారు। పరిశీలించి అతన్ని మాత్రం ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు। ప్రస్తుతానికి అయితే అతని మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత నెలకొందని చెప్పేసి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్తో పాటు డిఎండిహెచ్ మాలతి కూడా చెప్తున్నారు। అతనికి జ్వరం అయితే ప్రస్తుతానికి జ్వరంతో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు। ఒంటిపై దద్దుర్లు, చేతి భాగంలో, పొట్ట భాగంలో, ఛాతి భాగంలో అతనికి బాడీ మీద అక్కడక్కడ మంకి లక్షణాలు దాదాపు దద్దురు లాంటివి ఉన్నవి, కానీ మంకీపాక్స్ లక్షణాలు అని ప్రత్యేకంగా మనం చెప్పలేమంటూ మాత్రానికి డిఎండిహెచ్ఓ కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది। దీంతో మాత్రానికైతే ఏలర్ట్ గా ప్రకటించారు। ఖమ్మం జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా అతన్ని ఎవరెవరిని కలిసాడు ఇంతవరకు అని చెప్పి వివరాలు కూడా పూర్తిగా సేకరించే పనులు ఇవ్వడారు స్వాతి। రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్।